ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది కల్కీ మూవీ వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఇప్పటికే క్రాస్ చేసిన కల్కీ మూవీ లాంగ్ రన్లో పదకొండు వందల అరవై నుండి పన్నెండు వందల కోట్ల మధ్యలో కలెక్షన్స్ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ప్రభాస్ టామినని కల్కీ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అందరికీ కనెక్ట్ అయ్యాయి ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ప్రేక్షకులకి బాగా నచ్చింది అలాగే ప్రభాస్ని కర్ణుడిగా రిప్రజెంట్ చేయడం కూడా సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా పనిచేసింది సుమతి పాత్రలో దీపికా పదుకొనే పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి ఓవరాల్గా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కల్కీ మూవీ ఘన విజయం సాధించింది ఇదిలా ఉంటే హిందీలో కల్కీకి పోటీ ఇచ్చే సినిమా ఈ మూడు వారంలో ఒక్కటి కూడా రాలేదు అక్షయ్ కుమార్ సర్పిరా మూవీ థియేటర్స్లోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఎందుకనో ప్రేక్షకులు అంత ఆసక్తి చూపించలేదు కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ రెండు సినిమాలు కల్కీ మూవీ సృష్టించిన తుపాన్కి ఎవరూ ఎదురలేకపోయారు నార్త్ ఇండియన్ బెల్ట్లో ఇప్పటి వరకు సినిమాకి రెండు వందల అరవై ఎనిమిది కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఈ ఏడాది కల్కీ సినిమాకి ఇప్పటి వరకు బాలీవుడ్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ కంటే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి కల్కీ మూవీ వీకెండ్ నాటికి త్రిబుల్ ఆర్ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది హిందీలో త్రిబుల్ ఆర్ మూవీ రెండు వందల డెబ్బై ఐదు కోట్ల కలెక్షన్స్ని అందుకుంది ప్రస్తుతం కల్కీ మూవీ ఇంకో ఏడు కోట్ల రూపాయలు అందుకుంటే త్రిబుల్ ఆర్ రికార్డు లాంగ్ రన్ కలెక్షన్స్ని బ్రేక్ చేయనుంది కల్కీ మూవీ ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెంట్ సాధించి లాభాల్లోకి ఎంటర్ అయింది మరి ఇరవై నాలుగవ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం ఇరవై నాలుగవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ టోటల్ ఆక్యుపెన్సీ ఇరవై ఎనిమిది పర్సెంట్గా నమోదైంది ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే హిందీలో నాలుగు కోట్ల షేర్ తెలుగులో మూడు కోట్ల షేర్ ఓవర్సీస్లో కోటిన్నర షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియా యాభై లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది ఇరవై నాలుగవ రోజు మొత్తం కలెక్షన్స్ వచ్చేసి తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది ఈ సినిమా ఇరవై నాలుగు రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి పదకొండు వందల ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతోంది